ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇప్పుడు షోల్డర్ నుంచి మనకి కింద షేప్ దగ్గర ఈ ఖర్చు భాగాన్ని ఎంత అయితే పొడవుందో ముందు చూసుకోవాలి. ఇది మనం సాగదీయకుండా ఎంత అయితే ఉందో కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ముందు కింద భాగానికి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఇప్పుడు మనం వెనక భాగంతో మనం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లూజ్ ఇది ఎంత అయితే ఉందో కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను, అంటే మెడ భాగం దగ్గరికి. ఇప్పుడు ఈ విధంగా మెడ భాగం వేసుకోవాలి. షోల్డర్ ఎంత అవుతుందో ఈ విధంగా కరెక్ట్గా పైన మార్కింగ్ దగ్గర నుంచి వేసుకొని చూసుకోవాలి. ఈ విధంగా అది ఉక్సుల భాగంతో తీసుకోవాలి మనం. ఇప్పుడు షోల్డర్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్కి. ఇక్కడ ఖర్చు భాగానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మెడభాగం లూజు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేశాను. పైన బయటికి ఖర్చు భాగానికి ఏ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగం దగ్గర కరెక్ట్గా ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ విధంగా తీసుకొని కొంచెం లోతు తీసుకోవాలి. విధంగా మనకి మెడభాగం సరిపోతుంది లేదు చూసుకోవాలి. ఇప్పుడు మనం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా ఎంత అయితే ఉందో కరెక్ట్గా అంతవరకు కొంచెం లోతు తీసుకోవడం కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ మధ్యలో డాట్ కోసం ఈ మధ్యకి ఈ విధంగా మధ్యలోనికి మార్క్ చేసుకోవాలి డాట్ కోసం. విధంగా మనకి లోతు ఎక్కడి నుంచి తీసామో ఒకసారి తీసుకోవాలి. షోల్డర్ నుంచి ఈ విధంగా ఇక్కడికి లోతు వస్తుంది. జస్ట్ కొంచెం లోతు చేస్తున్నాను. ఇప్పుడు మనకి చంక భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ భాగం నుంచి కిందకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైన నుంచి కిందకి విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ విధంగా పైకి తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కిందకి ఇలా ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. మనకి లూజ్ను బట్టి ఖర్చు భాగానికి ఎంత అయితే ఉందో అంతవరకు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. విధంగా మనకు ఒకసారి సరిపోతుంది లేదా ఒకసారి చంక భాగం కొలిచి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి కిందకి మధ్యలో ఒక డాట్ వస్తుంది కింద భాగానికి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మధ్యలో డాట్ వస్తుంది ఓపెన్ సైడ్, ఈ కింద నుంచి కింద డాట్ పెద్దది వేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక భాగం నుంచి రెండింటి మధ్య నుంచి ఈ విధంగా వస్తుంది డాట్స్. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి.
మనకి చంక భాగానికి కొంచెం లోతు తీసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా కొంచెం ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ భాగాన్ని మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యకి మనం మార్కింగ్ చేసుకోవాలి. విధంగా మధ్యలో డాట్కి ఈ మధ్యలో డాట్స్ ఎప్పుడు కూడా చిన్నగా సన్నగా తీసుకోవాలి. ఈ కింద డాట్ మాత్రం వెడల్పుగా వేసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళు వెడల్పు తగ్గించుకొని సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు మూడవ డాట్ ఈ చంక భాగం నుంచి వస్తుంది. ఈ రెండింటికి మధ్యను వేసుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కలు ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఉక్సుల భాగంతో తీసుకోవాలి షేప్ ముక్కలు. ఎప్పుడు కూడా మనకి ఓపెన్ సైడ్ కొంచెం భాగాన్ని మనం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. కింద కూడా కొంచెం ఖర్చు భాగం కోసం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం లూజ్ కొంచెం పెంచుకొని మార్క్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువైంది కొంచెం కట్ చేసుకోవచ్చు. విధంగా ఇక్కడ నడుము భాగం కూడా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగం దగ్గరికి కరెక్ట్గా అక్కడ వరకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ భాగం నుంచి మనం కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా షేప్ వేసుకోవాలి. ఈ కింద మజ్జిగ ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది ఈ భాగాన్ని. ఇప్పుడు ఓపెన్ ఉక్సుల భాగం ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి, ఈ విధంగా రెండు ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్య డాట్ కుట్టుకోవాలి. ముందు ఇప్పుడు మనం లోతు ఎంతవరకు అయితే తీసామో అంత నుంచి కింద డాట్ వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ రెండు డాట్స్ మధ్య నుంచి మనకి చంక భాగం నుంచి డాట్ వస్తుంది.
ఇప్పుడు షేప్ ముక్కలకి వెనక భాగానికి వేరే కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు పైన వేసుకోవాలి అసలు కలర్ కోసం. వెనక తిప్పేది పైకి వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి తాళ్ళు భాగాన్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తాడుకి ఎక్స్ట్రా బయటికి రావాలి. ఇప్పుడు ఉక్సుల భాగానికి వేస్తున్నాను ఈ విధంగా. వచ్చేసరికి మనం ఈ భాగాన్ని పైన కుచ్చు పెట్టాలి కొంచెం ఈ విధంగా. ఇప్పుడు మనకి ఉక్సుల భాగానికి కొంచెం లోపలికి మడుచుకొని ఈ విధంగా వేసుకోవాలి. మన స్టిచ్చింగ్ ఎంతైతే ఉందో అంతవరకు లోపలికి ఫోల్డింగ్ అయిపోవాలి ఈ క్లాత్. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా. ఈ విధంగా ఇక్కడ కొంచెం రౌండ్ తిరుగుతుంది కుచ్చు దగ్గర మాత్రం. ఉక్సుల భాగానికి ఎప్పుడు కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం రౌండ్ తిరుగుతుంది కుచ్చు.
ఈ విధంగా మెడ భాగానికి క్రాస్గా తీసుకొని ఈ కింద భాగాన్ని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎదుర ఓపెన్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోవాలి.